కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో కెల్లపూడి మండలం కృష్ణవర గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తదేక ఫౌండేషన్ సహకారంతో కెల్లపూడి మండల అధ్యక్షులు ఉలిసాయిరాజ్ నేతృత్వంలో ఉచితంగా కంటి వైద్య శిబిరం మరియు మెడికల్ క్యాంప్ జగంపేటకు చెందిన కార్తికేయ హాస్పిటల్ అమ్మాయి కేర్ డాక్టర్స్ వైద్య సేవల ద్వారా 342 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ముఖ్యంగా కళ్ళజోళ్లు ఉచితంగా ఇవ్వడం గమనార్హం. మెడికల్ క్యాంప్ నిర్వహించి భారీ సంఖ్యలో మందులు కూడా ఉచితంగా అందజేశారు. ఈ వైద్య శిబిరానికి కృష్ణవరం, బూర్గుపూడి, సోమవరం, గోనేడ గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి బుధిరెడ్డి శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు పాలశెట్టి సతీష్, బీడీల రాజుబాబు, మండల నాయకులు గాబురాజు, సిహెచ్ దుర్గా, తోట రవితేజ, మద్దూరి సతీష్, దేశినీటి శివ, మేకజాన్, బి సతీష్, ఉలిసి ఆనంద్, నల్లంశెట్టి మోహన్, నేలు నోకరాజు, మిరియాల వినోద్, అధిక సంఖ్యలో జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. జగంపేట నియోజకవర్గం కెర్లంపూడి మండలం, కెర్లంపూడి మండల అధ్యక్షుడు ఉలిసి ఐరాజ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా కెర్లంపూడి మండలం కిష్టవరం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ అలాగే ఉచిత ఐకేర్ అంటే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాను చెప్పడానికి, మా జనసేన పార్టీ తరఫున నిర్వహిస్తున్నాను చెప్పడానికి చాలా సంతోషపడుతూ ప్రతి చోట కూడా అనేక హాస్పిటల్ సహకారంతో ఉచితంగా కంటి వైద్యం చేస్తూ ఉంటారు. కానీ మా కంటి వైద్య శిబిరం ప్రత్యేకత ఏంటంటే కంటి ఆపరేషన్తో పాటు కంటి సమస్యల పరీక్షలతో పాటు ఉచితంగా కళ్ళజోడు కూడా మా తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో అందజేస్తున్నాం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. దాంతోపాటు ఉచిత మెడికల్ క్యాంప్, సాధారణ జబ్బులైనటువంటి ఇప్పుడు చాలా వైరల్ ఫీవర్లు వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ సమయంలో చాలామంది ఈ సాధారణ జబ్బులకి బాధపడుతున్నారు. కీళ్ళ జబ్బులైతేనేమి, చర్మ వ్యాధులు అయితేనేమి, జలుబు, ఆవేశం అయితేనేమి, ముఖ్యంగా బీపీ షుగర్లు అయితేనేమి, ఈ పరీక్షలను ఉచితంగా చేస్తూ వీటికి సంబంధించి మెడిసిన్స్ కూడా మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా తదికం ఫౌండేషన్ వారి సహకారంతో ఉచితంగా మెడిసిన్స్ కూడా అందజేస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీ అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సంఖ్యలో. నమస్తే అండి. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుధిరెడ్డి శ్రీనివాస్ నేను. ఈరోజు జరుగుతున్న మెడికల్ క్యాంపు దీనికి వస్తున్న ఆదరణ జనసేన పార్టీలో మనకి ఎంత ప్రభావం ప్రజల్లో ఉంది, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే వారి యొక్క కోరిక మనకు చాలా తొందరలో తీరిపోతుందని చెప్పేసి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క మెడికల్ క్యాంపు మన కెర్లంపూడి మండలం బూరుపూడి గ్రామ జనసేన సైనికులు మా సోదరులు వాళ్ళు గతంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పెడదామని చెప్పి అనుకుంటే ఆ రోజు కార్యక్రమం అవాంతరాలు కలగడం వల్ల ఆగిపోవడం, నిన్న ఇలా కార్యక్రమం అనుకున్నప్పుడు మా గ్రామంలో కావాలని చెప్పానంటే బూరుపూడి గ్రామంలో పెట్టదలిచి అక్కడ అన్ని రకాలుగా కూడా మేము పర్మిషన్స్ తీసుకొని అక్కడ మేము కార్యక్రమం మొదలు పెట్టాలని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ కొంచెం మంది నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు వాళ్ళ యొక్క కుటిలత్వంతో వాళ్ళకి ఎక్కడ చెడ్డ పేరు వచ్చేద్దో గ్రామం నాశనం అయిపోయినా పర్వాలేదు, నాకు నా యొక్క రాజకీయ ప్రయోజనం ఒక్కటే ముఖ్యమని చెప్పేసి సేవా కార్యక్రమాన్ని సైతం పక్కకు నెట్టేసి ఆయన చేసిన ప్రయత్నం చెప్పకనే చెప్పినట్లుగా అభద్రతా భావం నాలో ఉంది, నేను చాలా సిగ్గుపడుతున్నాను, నేను నా గ్రామాన్ని వదిలేసుకొని నేను చాలా సిగ్గుపడుతున్నాను అన్నట్లుగా ఆయన మాకు సంకేతాలు పంపించినట్లుగా అర్థమయ్యి, ఎందుకంటే ఆయనకు తుత్తులుగా పనిచేసే కొంచెం మంది వ్యక్తులు చాలా ఒక 4-5 ఉన్నారు, వాళ్ళు ప్రతికూల చర్యలతోటి అనూహ్యంగా భయభ్రాంతులకు గురిపెట్టే విధంగా గ్రామంలో